భద్రతలో పౌరుల యొక్క రక్షణలో అమరులైన పోలీస్ అధికారుల స్మారకార్థం వారికి నివాళులు అర్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ బాధ్యత అమరులైన పోలీసు అధికారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తున్నాం. ఈరోజు దేశం 140 కోట్ల జనాభా ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోగలుగుతున్నారు అని అంటే, లక్షలాది మంది పోలీసు సిబ్బంది నిరంతరం పహారా కాయడం, ప్రజల్ని కాపాడడం, ప్రజలని కాపాడడమే కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ ఉన్నదన్న ఒక విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన జరుగుతున్నది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే పెట్టుబడులు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే శాంతి భద్రతలు అత్యంత కీలకం. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో దేశంలో పెట్టుబడులు రాకపోను, ఉన్న పరిస్థితులు కూడా గందరగోళానికి లోనై నిరుద్యోగ సమస్య, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే ఆ దేశం పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అవసరమైతే తమ బాధ్యతలో ప్రాణాలైనా వదులుతున్నారు, కానీ శాంతి భద్రతల విషయంలో, నిఘా విషయంలో వైఫల్యం చెందకుండా నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు అమరవీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం 1959 భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో అమరులైన పోలీసుల స్మారకంగా అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం పోలీస్ శాఖ సిబ్బందికి, అమరులైన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడతాయి, ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఒక సందేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. అదేవిధంగా తమ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మరించుకుంటుంది. అమరులైన పోలీస్ అధికారులకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం ద్వారా వారి స్ఫూర్తిని పోలీస్ శాఖ సిబ్బందిలో నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేఎస్ వ్యాస్ గారు కావచ్చు, పరదేశీ నాయుడు గారు కావచ్చు, ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కృష్ణ ప్రసాద్ కావచ్చు,